ముఖ్యమంత్రి గారు గానీ ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం గానీ ఫోన్ తర్వాత కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ కార్యక్రమాన్ని కేవలం సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించి ఆ జిల్లాలో ఇటీవలే గెలుపొందినటువంటి నన్ను వేదిక మీదకి పిలవడం ఇష్టం లేకుండా ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో దాన్ని నియోజకవర్గ కార్యక్రమం అని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సిద్దిపేట జిల్లా వెనుకబడిన జిల్లా, ఆ ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించిన రోజు భారత ప్రభుత్వం వెనుకబడినటువంటి ప్రాంతాలకి లేదా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో సిద్దిపేట జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని నిజంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి దుబ్బాక శాసనసభ పరిధిలో పెట్టుంటే మరింత బాగుండేది. ఇప్పటికే గజ్వేల్లో 100 పడకల ఆసుపత్రి ఉపయోగంలో ఉంది, సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రి ఉపయోగంలో ఉంది. 100 పడకల ఆసుపత్రి లేనటువంటి నియోజకవర్గం ఆ జిల్లాలో దుబ్బాక నియోజకవర్గం. అట్లాంటి దుబ్బాక నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయట్లేదు. కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీని కూడా తీసుకుపోయి సుమారు 765 కోట్లు పెట్టి కట్టినటువంటి మెడికల్ కాలేజీని ఒక సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా మిస్రిప్రజెంట్ చేసి జిల్లాకు సంబంధించినటువంటి ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినటువంటి నన్ను పిలవడానికి మీకు అహం అడ్డం వచ్చిందా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అది మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ ప్రోగ్రామా లేదా కల్వకుంట్ల వారి ఇంట్లో పేరెంటం ప్రోగ్రామ్ అంటున్నారా ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగానే ప్రజల ముందు నేను చాలా అంశాలు ఉంచడం జరిగింది. ఏది వచ్చినా సిద్దిపేటకే పోతుంది, ఏది వచ్చినా గజ్వేల్కే పోతుంది, ఏది వచ్చినా సిరిసిల్లకే పోతుంది, దుబ్బాకకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఏ వాదనైతే ప్రజల ముందు ఉంచితే ప్రజలు నన్ను నమ్మి ఓటేసిండ్రో తిరిగి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలలో మరొకసారి దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం చేసింది. సిద్దిపేట పట్టణానికి ఇప్పటికే రింగ్ రోడ్డు నిర్మించబడి ఉంది. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించుకున్నారు. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గజ్వేల్ కి రింగ్ రోడ్డు పూర్తి చేసినారు. రింగ్ రోడ్డు ఆలోచన లేని ఒకే ఒక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళా 161 కోట్లు ఇచ్చి సిద్దిపేటకి 2వ అవుటర్ రింగ్ రోడ్డు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పి 161 కోట్లు సిద్దిపేటకి 2వ రింగ్ రోడ్డుకి మంజూరు చేస్తున్నా అని చెప్తాడు. ఇగో ఈ వివక్షనే దుబ్బాక ప్రజానీకం తీవ్రంగా తిప్పికొట్టింది. మొన్నటి ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు కొడుకు అల్లుడు చూపిస్తున్నటువంటి దుబ్బాక ప్రాంతం మీద చూపిస్తున్నటువంటి వివక్షకి వ్యతిరేకంగానే మొన్న దుబ్బాక ప్రజలు తీర్పిచ్చిండ్రు. సిరిసిల్లకి రింగ్ రోడ్డు ఉంటుంది, సిద్దిపేటకు రింగ్ రోడ్డు ఉంటుంది, గజ్వేల్కి రింగ్ రోడ్డు ఉంటుంది. రింగ్ రోడ్డు లేనటువంటి పట్టణం దుబ్బాక, కొత్తగా మున్సిపాలిటీ అయినటువంటి పట్టణం దుబ్బాక, కేవలం భాజపాను గెలిపించిందని చెప్పి మీరు దుబ్బాకకు అన్యాయం చేస్తామంటే రింగ్ రోడ్డు మొదటి రింగ్ రోడ్డే దుబ్బాకకు ఇవ్వకుండా 2వ రింగ్ రోడ్డు సిద్దిపేటకు 161 కోట్లు ఇస్తామంటే మీరు 119 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేనా లేక కేవలం ఇది కల్వకుండ కుటుంబానికి మాత్రమే ఈ రాష్ట్రం ఏమన్నా ధారాదత్తమైందా అని చెప్పి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. ఇంకో మాట చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, అల్లుడు హరీష్ బాగా పనిచేస్తా ఉన్నాడు, నేను కూడా గజ్వేల్లో బాగా పనిచేస్తా ఉన్నాం, మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలనుకుంటున్నారు, పనిచేస్తే మాకు నిధులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మీ 2 నియోజకవర్గాల్లో ఎట్లయితే డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకున్నారో వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసిండ్రో, దుబ్బాక కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉంది కాబట్టి ఇంకొక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదనంగా మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు, సిద్దిపేటకి ఏమొస్తే దుబ్బాక కూడా అది రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చాలా విషయాల్లో కూడా దుబ్బాక ప్రజలు మీ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఆగ్రహం ఓట్ల రూపంలో కూడా మన ఉప ఎన్నికల ఫలితాల్లో కనబడింది. అయినప్పటికీ కూడా మీకు సోయొచ్చింది, స్పృహ వచ్చింది, భూమి మీద ఉంటారు,
119 నియోజకవర్గాన్ని సమానంగా చూస్తారని అనుకున్నాం. కానీ ఎన్నికల ఫలితం వచ్చినటువంటి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 నాడు మీరు సిద్దిపేటకు వచ్చి మరొకసారి దుబ్బాక నియోజకవర్గం మీద వివక్ష చూపెట్టి పోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కొడుకు కోసం కొత్త సిగరెట్ రేటు, అల్లుడి కోసం మెడికల్ కాలేజు, మనుమని కోసం గజ్వల్ డెవలప్మెంట్, ఇవి తప్ప ఇంకేం లేవా అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇది వెరీ అన్ఫార్చునేట్ అని కూడా చెప్తా ఉన్నాం. మీరు విమానాలు తెచ్చుకోండి, విమానాశ్రయాలు కట్టుకోండి, గాల్లో తిరుగుండ్రి, గాల్లో మేడలు కట్టుండ్రి, మాకు అభ్యంతరం లేదు. సిద్దిపేటను అభివృద్ధి చేస్తామంటే మాకు ఇబ్బంది లేదు. కానీ సిద్దిపేటకు 100 రూపాయలు ఇస్తే దుబ్బాక కూడా న్యాయ సమ్మతంగా మేము 100 రూపాయలు రావాలని చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్ని మాయమాటలు చెప్తారు, ప్రజల్ని ఎంత మోసం చేస్తారు అనడానికి ఒక ఉదాహరణ నిన్న మీరు ప్రకటించినటువంటి ఒక ప్రకటన మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు గుర్తు చేయాలనుకుంటున్నారు. సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు. సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేస్తామని నిన్న ప్రకటించారు. వారు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసిన, అంతర్జాతీయ ఓడరేవులు ఏర్పాటు చేసిన, అంతర్జాతీయ సముద్రాన్ని సిద్దిపేటకు తెచ్చిన మాకు అభ్యంతరం లేదు. కానీ మీ అల్లుడు పలికిన శిల్క బల్కులలో మా దుబ్బాకలో ఒక పాత బస్టాండ్ ఉంది సార్, కూలిపోతున్న బస్టాండ్ ఉంది, వాష్రూమ్స్ లేవు, టాయిలెట్స్ అసలు లేవు, ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది, మా దుబ్బాక ఒక కొత్త బస్టాండ్ మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా రాదా, ఈ మీ మాటలు గాలి మాటల నీటి మీద మూటల తర్వాత మాట్లాడుకుందాం. కానీ సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే దుబ్బాకకు ఒక బస్టాండ్ కొత్తది కట్టేది సార్, ఆయనకి మీరు 1000 కోట్లు తీసుకోపోతే మాకు 100 కోట్లను నిధులు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది నా హక్కు, మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల హక్కు అని చెప్తా ఉన్నాను. అయితే దీంట్లో కూడా సిద్దిపేట ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక విధానాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. 2004 అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో పడుతున్నప్పుడు జిఎంఆర్ అనేటువంటి సంస్థతోటి నాడు చంద్రశేఖరరావు గారు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు డిసెంబర్ 2004 జిఎంఆర్ తోటి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తోటి ఒక ఒప్పందం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జిఎంఆర్ అనేటువంటి సంస్థతోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం జిఎంఆర్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ లో నిర్మించినటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి మళ్ళీ 25 సంవత్సరాల వరకు 100 కిలోమీటర్ల రేడియస్ లోపల కొత్త విమానాశ్రయం కట్టొద్దు అని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జిఎంఆర్ సంస్థ కలిసి డిసెంబర్ 2004 కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తోటి ఒక ఒప్పందం ఉంది. ఇది ఆ రోజు కేంద్ర కేబినెట్ లో చంద్రశేఖరరావు గారు మంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి ఎంఓయు బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ జిఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. దీని ప్రకారం హైదరాబాద్ లో కట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపు కొత్త విమానాశ్రయం నిర్మించడం 25 సంవత్సరాల పాటు నిషిద్ధం. ఎప్పుడు అయిపోతుంది 25 సంవత్సరాలు అంటే 23 మార్చి 2033 దాకా, 23 మార్చి 2033 దాకా 155 కిలోమీటర్ల రేడియస్ లో కొత్త విమానాశ్రయం కట్టొద్దు అనేది జిఎంఆర్ కి మీరు సంతకం పెట్టింది. కేంద్ర కేబినెట్ లో మీరు మంత్రి ఉన్నప్పుడు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి పెట్టినటువంటి అగ్రిమెంట్ సంతకం ఇది. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదని నేను అనుకుంటలేను. కానీ త్వరలోనే సిద్దిపేట, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలని మళ్ళొక్కసారి మోసం చేసినందుకు మీరు మాటల మాంత్రికునిగా అబద్ధాలని ప్రచారం చేస్తూ సిద్దిపేటకి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్తా ఉన్నారు. 23 మార్చి 2033 దాకా 150 కిలోమీటర్ల రేడియస్ లో కొత్త విమానాశ్రయం కట్టమని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చి ఇది ఎట్లా కడతారని చెప్పాలి. దీని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారు ఒకసారి వరంగల్ పోయింది మూడేళ్ల కింద వరంగల్ పోయినప్పుడు కూడా సారం ముచ్చట చెప్పింది. ఎట్లయితే జర్నలిస్టులకి మంచి కాలనీ కట్టిస్తే వరంగల్ లో అని చెప్పి అబద్ధాలని అందంగా చెప్పిండో, అట్లే వరంగల్ ఇంకో అందమైన అబద్ధం చెప్పిండు. వరంగల్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో మంజూరు అని చెప్పి వరంగల్ పోయినప్పుడు చెప్పిండు. ఎప్పుడు జర్నలిస్టులకి ఇండ్లు కట్టిస్తున్నాం, జర్నలిస్టులు అందరు మంచిగా గౌరవప్రదంగా ఉండాలి, డబుల్ బెడ్రూమ్ల కంటే కొంచెం మంచి ఇండ్లు కట్టిస్తా అని చెప్పి 4 ఏళ్ల తర్వాత ఎట్లయితే మాట మంచిండో, అట్లే వరంగల్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చిండు కేసీఆర్ 4 ఏళ్ల కింద ఇచ్చిండు.
మీకు అందరికి తెలుసు వరంగల్ లో విమానాశ్రయం వచ్చింది. రన్వే మీద కేసీఆర్ గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ దిగిండు. 4 ఏళ్ల కింద ఇచ్చిన వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్లయితే పూర్తయిందో రేపు సిద్దిపేట కూడా కొత్త విమానాశ్రయం గట్లే వస్తుందని నేను అనుకుంటున్నా. వరంగల్ కి విమానాశ్రయం ఇచ్చినప్పుడు జిఎంఆర్ ఫైల్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద స్టేట్ గవర్నమెంట్ ఏమని సార్ 20-33 దాకా మీరు కొత్త విమానాశ్రయం కట్టద్దు సార్ అంటే ఆయన పోయి కలిస్తే నాకు తెలుసు నాకు గుర్తుంది ఒప్పందం అని చెప్పి నువ్వు సపడకపో అని చెప్పి కాగితాలు లోపల పెట్టుకున్నాడు. 4 ఏళ్ల కింద వరంగల్ కి ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడున్నదో సిద్దిపేట ప్రజలారా, సిద్దిపేటకి ఇస్తానటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి కూడా గంతే. నోరుతోటి నవ్వడం, మొసలతోటి ఎక్కిరించడం, అదేంది అంటే బీజేపీ వాళ్ళు విమానాలు సిద్దిపేటకి తెస్తా అంటే వద్దంటున్నారు అని మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. ఇది బీజేపీ వద్దన్నది కాదు, కాంగ్రెస్ వద్దన్నది కాదు, ఆయన ఖుద్దు కేంద్ర మంత్రిగా ఉండి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తో కలిసి ఆయన సంతకం పెట్టినటువంటి ఆయన. ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద డిసిషన్ టేకెన్ బై ద యూనియన్ కేబినెట్. వట్ ఎవర్ ద డిసిషన్ టేకెన్ బై యూనియన్ కేబినెట్ దట్ ఈస్ ద కలెక్టివ్ డిసిషన్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎట్లయితే కేబినెట్ సమిష్టి నిర్ణయం అవుతుందో అట్లే కేంద్ర కేబినెట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం కలెక్టివ్ డిసిషన్. కాబట్టి కొడుకు పోయి కేటీఆర్ గారు పోయి ఖమ్మంకి ఒక ఐటీ పార్క్ ఇచ్చినట్టు నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి సిద్దిపేటకు ఒక ఐటీ పార్క్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి దెబ్బకి ఎలక్షన్ నోటిఫికేషన్ లో రేపో మాపో ఇద్దామని చెప్పి రెడీ చేసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులు అన్ని డేట్లు గిట్ అన్ని కరెక్ట్ లెక్కలు చేసుకొని చేస్తున్నటువంటి వరాల జల్లులు తప్ప ఇవేవి కూడా ఆచరణలోకి వచ్చేటివి కావు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటింటికి 10,000 ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లే ఈ విమానాశ్రయం డబుల్ బెడ్రూమ్ సిద్దిపేటకి ఇంకో రింగ్ రోడ్డు కూడా మిగిలిపోతుంది. ఇది బాధాకరం. ప్రోటోకాల్ పాటించినటువంటి అధికారుల మీద ముఖ్యమంత్రి గారి మీద ఖచ్చితంగా కూడా సంబంధిత అధికారులకి మరొకసారి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి నిబంధనల మీద ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఒకటి ఒక క్లాస్ మీకు చదివినిపిస్తాను. నేమ్స్ ఆఫ్ ద లోకల్ ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఆన్ ద ఇన్విటేషన్స్ అండ్ ఆల్సో బి ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ప్లేట్స్. ఇంకొక మాట ఏం చెప్తారంటే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద విజిట్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అదర్ వివిఐపీస్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఇది ప్రోటోకాల్ చెప్పేటువంటి అంశం. అన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తే కనీసం మా కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఇన్విటేషన్ ఉండదు. మాకు దండలు వేయమంటలేము, సన్మానం చేయమంటలేము. బాధ్యత గల గౌరవ శాసన సభ్యునిగా మీరు వద్దని, మీరు చేస్తున్న తప్పుల్ని సరిచేయమని, మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నించమని, మీరు చేసేటువంటి అరాచకాలని ఎక్కడికక్కడ నిలదీయమని మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పుని మీరు గౌరవించమని అడగడానికి వచ్చినాను తప్ప మీరు పిలిస్తే మాకేదో కిరీటం వస్తుందని, మీరు పిలవకపోతే నేను ఎమ్మెల్యేగా నాకేదో అవమానం జరుగుతుందని కాదు. బట్ మీ బాధ్యతని, మీ అధికారులకు ఉన్నటువంటి అధికార బాధ్యతని గుర్తు చేయడమే నా ధర్మంగా నేను ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి తప్పు చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.